ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకు అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తుంటున్నాను. మరి దాదాపుగా క్రిస్మస్ మాసంలోనికి మనమందరం కూడా ప్రవేశించుంటున్నాం. మరి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇప్పటికే సంబరాలు ప్రారంభమై ఉంటాయండి. మరి ముఖ్యంగా మా కడప పట్టణంలో, మరి ముఖ్యంగా వైవి స్ట్రీట్ అనేటువంటి ప్రాంతంలో, ఏరియాలో, ఆ యొక్క వీధిలో ఇంకా సంబరాలు మరి ఎక్కువగా ఉంటున్నాయి. ఏంటంటే ఎక్కడ చూసినా క్రైస్తవులు వారి ఇంట్లో క్రొత్త బట్టలు కొనుక్కునేవారు మరికొందరు, డెకరేషన్ సామాగ్రి కొనేవాళ్ళు మరికొందరు, మరికొంతమంది అయితే సంఘం కాపరులు వారి కుటుంబములు ఏమంటే సంఘమును మేము ఏ విధంగా అలంకరించాలి, ఈ విధంగా సంబరాలు ఆల్రెడీ ప్రారంభమైంటున్నాయండి. హల్లెలూయా. ఈవెన్ కృపా చర్చ్లో మరి చూసినట్లయితే చాలా విభాగాలు ఇప్పటికే ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, వాటి యొక్క ప్రిపరేషన్స్ ప్రారంభమైంటున్నాయి. దేవుని బిడ్డలారా, మరి ఈ మారు నా సందేశం దేవుడు మనతో మాట్లాడబోతుంటున్నాడు. పరలోకములో దేవదూతల యొక్క క్రిస్మస్ సందడి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. బైబిల్లో చూసినట్లయితే లూకా సువార్త 2:13-14 చూసినట్లయితే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ భాగం మనం జాగ్రత్తగా చూసినట్లయితే పరలోక సైన్య సమూహము ఒక్కసారి దిగి వచ్చిందంట దేవునికి స్తోత్రములు పలుకుచుంటున్నారంట. అంటే ఆ గొర్రెల కాపర్లు, అమ్మో ఎంత ధన్యులు, అంటే ఒక దూత కాదంట, పరలోకంలో సైన్య సమూహము దిగి వచ్చిందంట. ఒక్కసారిగా వారి నేత్రములు తెరవబడ్డాయి. ఎన్ని లక్షల మందో, ఎన్ని వేల మందో మనకైతే తెలియదు. ప్రతి దేవదూతను చూస్తుంటున్నారు. ఆ దేవదూత పలుకు మాటలు, ఆ దేవదూతలు పలుకు స్తోత్రములు వీరు వినిచుంటున్నారండి. హల్లెలూయా. ఈ లోకంలో అయితే క్రిస్మస్ సంబరాలు, కొంతమంది అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం క్రొత్త బట్టలు, వెంటనే ఇంటికి పెయింటింగ్ చేసేటువంటి వారు, అపి తప్ప క్రిస్మస్ ట్రీని అలంకరించేవారు, స్టార్ కొనేటువంటి వారు. మరి ఇక్కడ చూసినట్లయితే బైబిల్లో రాయబడింది వారు దేవదూతలు ఒకసారి దిగి వచ్చారంట. అక్కడ ఆకాశంలో సంబరాలు ప్రారంభమైంటున్నాయి. భూమి మీద అంటే 2020 సంవత్సరాల క్రిందట భూమి మీద ఏ సంబరాలు జరగలేదండి. అయితే పరలోకంలో సంబరాలు ప్రారంభమైంటున్నాయి, ఆకాశంలో సంబరాలు ప్రారంభమైంటున్నాయి. మరి ఇస్రాయేల్ దేశానికి మనం వెళ్తే, మరి ముఖ్యంగా బెత్లహేము ప్రాంతానికి మనం వెళ్తే, అడుగు పెట్టడానికి కూడా మనకు స్థలం ఉండదు. ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు కదా, అంతగా కోకొల్లలండి. యేసు ప్రభు పుట్టినటువంటి స్థలం, అక్కడికి వెళ్ళి మొక్కేవారు మరికొందరు. అయితే ఇంకొక గుంపు స్పెషల్గా ఉంటారండి, వారు సందేహాలతోనే ఉంటారు. యేసు ప్రభు నిజంగా పుట్టాడా, 25వ తారీఖునే పుట్టాడా అని కొంతమంది ఉంటారు. కొంతమంది సంబరాలలో చాలా పిక్ స్టేజ్లో ఉంటారు దేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో చూసినట్లయితే, ఈ రెండు వచనాల్లో చూసినట్లయితే వెంటనే సైన్య సమూహం అంట. వెంటనే అనగా ఎప్పుడు? మనం ఎప్పుడు కూడా బైబిల్ని చాలా జాగ్రత్తగా గమనించాలండి, చాలా జాగ్రత్తగా చదవాలి, మెడిటేట్ చేయాలి, ధ్యానించాలి. వెంటనే అయితే ఎప్పుడు? వెంటనే యేసు ప్రభు పుట్టిన వెంటనేనా, లేక ఇంకా ఎప్పుడు? బైబిల్ చూద్దామా. లూకా సువార్త 2:10 ఎప్పుడైతే రక్షకుని వార్త చాటింపబడిందో, ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమై, ఒక దేవదూత ప్రత్యక్షమై ఆ గొర్రెల కాపర్ల మధ్యకు వచ్చి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు అని యేసు ప్రభు గురించినటువంటి మాటలు, ఆ యొక్క రక్షణ సువార్త మాటలు పలకడం జరిగిందో, సైన్య సమూహం ఒక్కసారి దిగి వచ్చినట్టుగా బైబిల్ మనం గమనించగలం. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కడైతే రక్షణ సువార్త ప్రకటింపబడుతుందో, అక్కడ దేవదూతల సందడి మనం గమనించగలం దేవుని బిడ్డలారా. మరి ముఖ్యంగా క్రిస్మస్ మాసంలో చూసినట్టయితే దేవదూత ప్రత్యక్షమై ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన వార్త ఎవరికండి సంతోషకరమైన వార్త? ప్రజలకు కదా, దేవదూతలకు కాదు కదా. మరి అలాగైతే దేవదూతలలో సంబరాలు ఎందుకు ప్రారంభమయ్యాయి? ఏంటి కారణం? యేసు ప్రభు ఒకానొక రోజు ఆ తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడతాడండి. ఏమంటాడు? ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రి దగ్గరికి వచ్చాడో, మరలా గృహమునకు చేరుకున్నాడో, ఆ ఇంటిలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా తప్పిపోయిన గొర్రెపిల్ల మరలా రక్షణలోనికి, మరలా ప్రభువులోనికి వచ్చినట్లయితే పరలోకములో ఒక సందడి. అంతేకాదండి, ఎక్కడ రక్షణ సువార్త ప్రకటింపబడినా పరలోకములో ఒక సందడి దేవుని బిడ్డలారా. ఏ రకమైన సందడి? బైబిల్ చూసినట్లయితే ఆ గొర్రెల కాపర్ల కంటేను, ఆ యొక్క జ్ఞానుల కంటేను ఆకాశంలో దూతల సందడి ఎక్కువ దేవుని బిడ్డలారా.
హల్లెలూయా. ఆకాశంలో ఆ సువార్త వచనము లేదా ఇక సువార్త మానమును బట్టి వారిలో సందడి. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ రక్షణ సువార్తను బట్టి నీ సందడి ఏంటి? నీ సందడి ఏ విధంగా ఉంది? వారి సందడి చూసినట్లయితే పరలోకము దిగి వచ్చి దేవునికి స్తోత్రము పలుకుతున్నారంట. ఈరోజు ఉదయం నేను ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాకు ఎంతగానో ఆశ్చర్యపోయానండి. ఏంటి వారిలో కలిగిన సందడి? దేవునికి స్తోత్రములు పలుకుతున్నారంట. రక్షకుని వార్తను బట్టి, రక్షకుని వార్తను బట్టి, దూత తెలుపుచున్న విధానమును బట్టి ఎప్పుడైతే రక్షణ వార్త ప్రజలకు చేరుతుందో వెంటనే వీరిలో సంతోషం. ఏ విధంగా తమ యొక్క సందడిని వ్యక్తపరిచారు? నా సందేశం ఇదే, దేవదూతలు ఏ విధంగా వారి సందడిని వ్యక్తపరిచారు? బై ప్రైజింగ్ గాడ్, దేవునికి స్తోత్రము పలుకుతుంటున్నారండి. ఇంకా చూద్దామా దేవదూతల సందడి ఏ విధంగా ఉందో. లూకా సువార్త 2:11 చూసినట్లయితే, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎప్పుడంట? నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈరోజు పుట్టిండే ప్రభువు, అదే రోజు పరలోకంలో సంబరాలు ప్రారంభమయ్యాయండి. పరలోకంలో ఆకాశంలో ఒక సందడి ప్రారంభమైంది. ఏమండి, ఒక దేవదూత పరలోకంలో నుండి అదే పనిగా దిగి రావాలా? ఒకరోజు ఆలస్యమైతే ఏమవుతుంది? కొంపలు ఏమైనా మామూలుగా మనం అంటుంటాం కదా, కొంపలు ఏమైనా అంటుకపోతాయా అని అంటుంటాం కదా. అంత ఆత్రము ఏమి, అంత స్పీడ్ ఏమి? బైబిల్ చూసినట్లయితే పేతురును అపితప మిగతా శిష్యుడను ఎప్పుడైతే ఆ యొక్క అధికారులు బంధించారో, కరాఖండితంగా ఎప్పుడైతే బెదిరించారో, దేవుని గురించి, యేసు ప్రభు గురించి మీరు మాట్లాడకూడదు అని పేతురు అన్నటువంటి మాట, ఆ రక్షకుని వార్త మేము చాటింపక ఉండలేము అంటున్నాడు. మేము చాటింపక ఉండలేము అంటున్నాడు దేవుని బిడ్డలారా. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా రక్షణ వార్త ప్రకటించుటలో సమయం అనక అసమయం అనక ఎప్పుడు కూడా వారు ఎవర్ రెడీగా వారు ఉంటారు దేవుని బిడ్డారా. హల్లెలూయా. రాత్రివేళ అంట బైబిల్లో రాయబడింది, రాత్రివేళ మందను కాచుకొని చుండగా నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే ఒక్కసారి పరలోకములో నుండి ఈ దేవదూత కొన్ని లక్షల కోట్ల మైళ్ళు ప్రయాణించి భూమి మీదకి దిగి వచ్చి వారికి ప్రకటిస్తూ చుంటున్నాడండి. దేవదూతలు ఈ విధంగా తాము ప్రకటించుటలో తమ సందడిని వ్యక్తపరుస్తుంటున్నారు. దేవదూతలు ఈ విధంగా రక్షణ సువార్త ప్రకటించుటలో వారి సందడి, రక్షణ సువార్త ప్రకటించుటలో వారి సందడిని తాము వ్యక్తపరుస్తుంటున్నారు. మరి నీ క్రిస్మస్ సీజన్లో నీ సందడిని ఏ విధంగా నీవు వ్యక్తపరుస్తుంటున్నావు? ఒక గుంపు అయితే దేవుని స్తుతించుటలో, మరొక గుంపు అయితే రక్షణ సువార్త ప్రకటించుటలో. అయితే రక్షణ సువార్త విన్న ఈ గొర్రెల కాపరులు, వీరి యొక్క సందడిని ఆ యొక్క క్రిస్మస్ మాసములో ఏ విధంగా వ్యక్తపరిచారు? ప్రకటించిన వారు, స్తుతించిన వారిని ఇప్పుడు మనం చూసాం. అయితే ఇప్పుడు రక్షణ సువార్త విన్న లేదా పొంది ఉన్న ఆ గొర్రెల కాపరులు ఏ విధంగా తమ క్రిస్మస్ని, సందడిని వ్యక్తపరిచారు? వాక్యంలో చూద్దామా. లూకా సువార్త 2:17-18 మనం చూసినట్లయితే, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. జస్ట్ లైక్ ఏంజల్స్, దేవదూతల లాగా ఒక హడావిడి వీరిలో కూడా ప్రారంభమైంది. ఏంటి ఆ హడావిడి? రక్షకుని వార్త వినగానే బయలుదేరారండి. రక్షకుని చూడగానే వారికి కలిగిన ఆ యొక్క అనుభవాలు లేదా ఆ యొక్క అనుభూతులు ఏంజల్స్తో, దేవదూతలతో, మరొక వైపు ప్రభువుతో వారికి కలిగిన అనుభవాలు, అనుభూతులు ఇతరులకు చాటి చెప్పడం, ఇతరులకు ప్రచురపరచడం ప్రారంభించారు దేవుని బిడ్డలారా. నా యొక్క ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు దేవదూత మొట్టమొదట ఆ గొర్రెల కాపరులకే చెప్పడం జరిగింది, ప్రకటించడం జరిగింది? కారణం ఏంటంటే, బైబిల్ చూసినట్లయితే 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను యోసేపును పండుకొని ఉన్న శిశువును చూచి. 17 చూసినట్లయితే, వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు వెంటనే ప్రచురము చేసిరి అంట. త్వరగా వెళ్తారు త్వరగా ప్రచురపరుస్తారు. ప్రభువుతో నీకున్న అనుభవాలు, నీకు కలిగిన అనుభవాలు, వ్యక్తిగత అనుభవాలు, నీకు కలిగిన సాక్ష్యం, నీ యొక్క సువార్త
ప్రజలకు ప్రచురపరుస్తుంటున్నావా? అందులో హడావిడి నీవు కలిగి ఉంటున్నావా? బైబిల్లో రాయబడింది, దానియేలు గ్రంథం 12:3 ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఎంత చక్కటి మాట దేవుని బిడ్డలారా! నీ జీవితంలో నీవు అనేకులను ప్రభు వైపుకు త్రిప్పుతావో, ఇక క్రిస్మస్ సీజన్ అన్నది ఒక అతిపెద్ద ప్లాట్ఫామ్ దేవుని బిడ్డలారా. మనకు ఎంతైనా రక్షణ సువార్త ఆ దేవదూతల వలె ఆ గొర్రెల కాపరుల వలె మన జీవితంలో కూడా మన పరిచర్యలో కూడా ఒక సందడి ప్రారంభం అవ్వాలి, ఒక హడావిడి ప్రారంభం అవ్వాలి. ఏంటి ఆ సందడి? రక్షణ సువార్త ప్రకటించడంలో. దేవదూతలు ప్రచురపరిచినట్లు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవైపు స్తోత్రములు పలుకుతుంటున్నారు, దేవుని స్తుతిస్తుంటున్నారు, వాక్యము నెరవేరబడింది అని, రక్షకుడు పుట్టి ఉన్నాడు అని, ఒక విమోచన ఈ లోకమునకు దిగి వచ్చింది అని స్తోత్రము చేస్తుంటున్నారు. ఆర్ యు ప్రైజింగ్ గాడ్? నీకు కలిగిన రక్షణను బట్టి ప్రభువును ఇక క్రిస్మస్ సీజన్లో నువ్వు స్తుతిస్తుంటున్నావా? లేదా ఇక క్రిస్మస్ మాసములో రక్షణ సువార్తను నీ యొక్క కుటుంబ సభ్యులకు, అదేవిధంగా నీ యొక్క స్నేహితులకు నువ్వు ప్రచురపరుస్తుంటున్నావా? హల్లెలూయా. మన యొక్క క్రిస్మస్ సంబరాలు ఏ విధంగా ప్రారంభమవుతున్నాయి? తలలు ఉంచుదాం మా ప్రభు సన్నిధిలో, మన హృదయములను సిద్ధపరచుకుందాం. మనలో కూడా ఒక హడావిడి ప్రారంభం అవ్వాలి, మనలో కూడా ఒక సంబరాలు ప్రారంభం అవ్వాలి. ఆమేన్. తలలు ఉంచుదాం మా ప్రభువా, నీకు స్తోత్రం. ఇక క్రిస్మస్ సీజన్లోనికి మమ్మల్ని అందరినీ నీవు ప్రవేశపెట్టినావు ప్రభువా. అందరి బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుపుచుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం ప్రభు. విత్తబడిన వాక్యమును బట్టి నీకు వందనాలు. మేము కూడా దేవదూత వలె ప్రభు, మేము కూడా ఆ యొక్క గొర్రెల కాపురల వలె ఇతరులకు క్రీస్తు నామమును, యొక్క రక్షణ సువార్తను, ఏ విధంగా దేనికోసం ప్రభువు ఈ లోకమునకు దిగి వచ్చాడు అనేటువంటి రక్షణ సువార్తను ప్రకటించడంలో మేము కూడా ముందుకు కొనసాగేటువంటి వారముగా ఉండుటకు కృప చూపండి, ఉండుటకు కృప చూపండి. నీవు తండ్రి మా రక్షణకు ఆధారము నీవే, మా రక్షణకు ఆధారము నీవే, మా విశ్వాసమునకు కర్తయును కొనసాగించి దేవుడవు నీవు ప్రభువా. మాకు కలిగిన ఆ రక్షణను బట్టి మేము నిన్ను స్తుతించే వారముగా ఉండుటకు మాకు స్తుతి వస్త్రములను ధరింపజేయండి. స్తుతి నీకే తండ్రి. ఈ సమయంలో ఎందరైతే వ్యాధిగ్రస్తులు ఉంటున్నారో ప్రభువా, ఎందరైతే ఆశీర్వాదముల నిమిత్తమై, ఎందరైతే వివాహము నిమిత్తమై నీ సన్నిధానంలో కనిపెడుతుంటున్నారో, ఇక క్రిస్మస్ సీజన్లో ప్రతి కుటుంబమును దర్శించండి, ప్రతి కుటుంబమును దర్శించండి ప్రభువా. ఏ విధంగా తండ్రి కన్య అయిన మరియను దర్శించావు, ఏ విధంగా యోసేపును దర్శించావు, ఏ విధంగా జకర్యా ఎలిజబెత్లను దర్శించావు, ఇన్ ద సేమ్ వే తండ్రి గొప్ప కార్యములను జరిగించండి. నీ ప్రియబడలను దర్శించి మిగుల బలమైన కార్యములను జరిగించండి. విడిపోతున్నటువంటి కుటుంబములను మరలా కలుపుమని అడుగుచుంటున్నాను ప్రభువా. స్తుతి నీకే. స్వస్థపరచండి, విడుదల ప్రసాదించండి, అద్భుతములను జరిగించండి. స్తుతి నీకే చెల్లిస్తూ యేసు నామమందు అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీకందరికీ కూడా క్రిస్మస్ శుభములు. మరీ ప్రత్యేకంగా నేను తెలియజేస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.